నిజంగా హర్షసాయి అవి చూపించి బెదిరించాడా అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను, నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను. ఆ ముందే ఆయన కూడా వీడియోస్ అదే ఆ ఆడియోస్ ఏదైతే రికార్డింగ్స్ పెట్టుకున్నాడో అవన్నీ కూడా ఆయన కూడా రిలీజ్ చేసి ఉండాలి కదా, మరి ఎందుకు చేయలేదు? మామూలుగా వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా ఏమనిపించిందంటే ఆ అమ్మాయి మనోడి మీద కన్నేసింది అనేది కూడా ఒక మాట చెప్తున్నారు. మనోడి మీద నిజంగా కన్నేసి ఉంటే సో చెప్పిన తర్వాత ఇవి చాలా డేంజర్గా ఉన్నాడు, ఇది చాలా వరకు ప్రాబ్లమేటిక్ అవుతుంది, మనకి ఫ్యూచర్లో కూడా అసలు లైఫ్ ఉండదు మనకి, సో పద్ధతి కాదు కాబట్టి మనం కేసు పెట్టేద్దాం పదా అని చెప్తే నాకు ఈ మూవీ మెగా మూవీ యొక్క రైట్స్ నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి బాగా ప్రలోభ పెడుతున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి అది కూడా ఒక కారణం అని కో ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కూడా నేను మీ యాంకర్ నాగేంద్రని ఈరోజు మనం ఇంకొక సెలబ్రిటీ అని చెప్పాలా లేకపోతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలా లేకపోతే ఇంకా వేరే ఏమైనా చెప్పాలా, కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను. ఆ మనిషి ఎట్లా అంటే ఒకనొక టైంలో ముందులో నేను యూట్యూబ్లో చూసినా కానీ లేకపోతే టిక్టాక్లో చూసినప్పుడు కానీ ఎవరైనా రోడ్ల మీద కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళైనా సరే లేకపోతే అరటిపళ్ళు బండ్లు ఉన్నా సరే అది కూడా కాకపోతే బార్బర్ షాప్ అయినా సరే వాళ్ళ ముందు డబ్బు కట్టలతో ప్రత్యక్షమైపోతూ ఉంటాడు. అతను ఇంకెవరో కాదు, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు సరిగ్గా అలిగేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినటువంటి వన్ మోర్ పర్సన్ హర్షసాయి అంటే చాలామందికి ఒక సహాయం చేసేవాడుగా లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అది కూడా కాకపోతే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే నేనున్నాను అని డబ్బు కట్టలు పట్టుకుని వాళ్ళ ముందు టడా అని ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడు. సో అవన్నీ కూడా ఒకటి అయితే ఇంకా దానికి దాంతోపాటు ఇంకొక బ్లండర్ థింగ్ ఏంటంటే ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి తర్వాత బెట్టింగ్ సాయిగా కూడా కొంచెం ప్రమోషన్ కూడా వచ్చినట్టుంది ఆ టైంలో. సో ఆ ప్రమోషన్తో పాటు మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఇంతకాలానికి హర్షసాయి అనే వ్యక్తి ఎట్లా అంటే నయవంచకుడు అనేసి కొంతమంది లేకపోతే కొంతమంది చీటర్ అని మరికొంతమంది ఆ అమ్మాయి కేసు పెట్టిన తర్వాత అబ్బో హర్షసాయిలో ఇట్లాంటి యాశాలు కూడా ఉన్నాయా అని. కానీ ఏంటంటే పర్సనల్ థింగ్స్ మనం ఎవరం కూడా మాట్లాడడానికి లేదు, అది అందరికీ తెలిసిందే, విదితమే ప్రతి ఒక్కరికి కూడా అది. కానీ ఒక్క విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఆ హర్షసాయి అనే పర్సన్ మీద కేసు పెట్టడం జరిగిందో అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే హర్షసాయి అనే ఒక పర్సను చాలా మంచోడు అలా చేయడు అని చెప్పి కొంతమంది అతనికి సపోర్ట్గా కొన్ని వీడియోలు చేస్తున్నారు. మరికొంతమంది ముందు జానీ మాస్టర్ది ఇట్లానే జరిగింది, ఒక అమ్మాయి వచ్చింది ఇట్లానే చేసింది అని చెప్పేసి ఆ జానీ మాస్టర్ విషయంలో కూడా చాలామంది జానీ మాస్టర్ వైపే కొంచెం మొగ్గు చూపినట్టుగా కూడా అనిపించింది చాలా వీడియోస్లో చూసినట్లయితే. కానీ ప్రతి ఒక్కరు మర్చిపోయింది ఏంటంటే హర్షసాయి అయినా కానీ జానీ మాస్టర్ అయినా సరే వీళ్ళు ఎవరైనా సరే ఒక అమ్మాయి విషయంలో వాళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ కల్లా ఏంట్రా అంటే వాళ్ళని నమ్మించి మోసం చేశారు అనే ఒక చిన్న అభాండం లేకపోతే పెద్ద అభాండమా అనేది తర్వాత ప్రజలు చెప్తారు, ఇంకా కోర్టులు చెప్తే అది వేరే సంగతి. హర్షసాయి అనే పర్సను ఒక రెండు మూడు కాల్ రికార్డును కూడా రిలీజ్ చేశాడు. సో ఆ రికార్డ్స్ వినే ముందు ఇంకొకటి నేను మీకు చెప్పాలి, మీ అందరికీ గుర్తుండే ఉండదు, ప్రతి ఎవరు మర్చిపోయి ఉండరు కూడా నాకు తెలిసి, మనకు తెలిసే ఉండదు. యువ సామ్రాట్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, హర్షసాయి చేసేటువంటి ఈ బెట్టింగ్ మోసాల గురించి అసలు యూత్ ఏ విధంగా నాశనం అయిపోతుంది అనే విషయం గురించి చాలా వీడియోస్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన చాలా ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరిగింది, ఇంకా పెద్ద ఛానల్లో అంటే న్యూస్ ఛానల్లో కూడా ఆయన కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. సో ఆయన అంతగా మాట్లాడడానికి కారణం కూడా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచే ప్రభావితం చేసి ఎవరిని మన ఎవరైతే మాట్లాడారో బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళే ప్రలోభపరిచారు, వాళ్ళే ఆయన్ని రెచ్చగొట్టి పంపించారు అట్లా మాట్లాడడానికి, హర్షసాయి మీద కక్ష కట్టారు అనేసి కూడా ఒక నానుడి కూడా స్టార్ట్ అయింది. నిజంగానే రవికిరణ్ అనే పర్సను వాళ్ళ ప్రలోభానికి లొంగి వాళ్ళు చెప్పినట్లుగా హర్షసాయి మీద నిజంగా పగబట్టాడంటారా, లేదా ఆ అమ్మాయి అసలు ప్లాన్ చేసి అంటే దగ్గర దగ్గర మెగా అనే మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయి వైపు చాలా
ఎట్లా అంటే ఆ అమ్మాయిని బాగా అంటే ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు అనేది కూడా ఇవాళ న్యూస్లో కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఒక పర్సన్ చెప్పడం జరిగింది. దాంతోపాటు లాయర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఆ అమ్మాయిని నిజంగానే హర్షసాయి ఆ విల్లాలో కూడా ఫ్రీగా ఒక 1 ఇయర్ ఉన్నారంట. ఆ ఫ్రీగా 1 ఇయర్ ఉండడమే కాకుండా ఈ స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి ఆ అమ్మాయిని ఎవరైతే హీరోయిన్గా చేయడమే కాకుండా ప్రొడ్యూసింగ్ కూడా ఈ మూవీకి చేస్తుందో ఆ అమ్మాయిని విల్లాకి పిలిచి మనం స్టోరీ డిస్కషన్ చేద్దామని చెప్పి లేకపోతే మొత్తం ఇవ్వడం అనేది ఒకసారి అది తేలాల్సి ఉంది. సో ఏదో ఒక విధంగా ఆమె అయితే కొంచెం అన్కాన్షియస్గా అయితే ఉంది అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ అయింది అక్కడ అందులో. సో అందులో నుంచి చెప్పాలి అంటే ఆ అన్కాన్షియస్గా ఉన్నప్పుడే ఈయన సీసీ కెమెరా ఆ బెడ్రూమ్లో పెట్టి అశ్లీల వీడియోలు కూడా తీశారు అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఒక మెయిన్ అలిగేషన్. సో అదే కాకుండా నిజంగా హర్షసాయి అవి చూపించి బెదిరించాడా అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చెప్పండి, అందులో ఆ అమ్మాయి వెనకాల హర్షసాయి వచ్చినట్టుందా లేదా ఆ అమ్మాయి హర్షసాయి వెనకాల పడినట్టుందా? హర్షసాయి అయితే చూపిస్తున్నాడు కానీ కొంతమంది వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వాళ్ళు దాన్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే హర్షసాయి అలాంటిది ఏం చేయలేదు, ఏదో చూపిస్తున్నాడు కానీ అదే అనేసి అక్కడ క్లారిటీ ఉందా అని అడుగుతున్నారు. సరే అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అంత ప్యానిక్గా అయిపోయింది ఆ టైంలో అనేది క్వశ్చన్ అక్కడ. సో ఆ అమ్మాయి అంత ప్యానిక్ అయ్యింది అంటే హర్షసాయి నిజంగానే ఆ తప్పు చేశాడంటారా? అది కూడా చట్టం చూసుకుంటుంది అనేది మనం వదిలేద్దాం. కానీ ఆ అమ్మాయి దగ్గర కూడా ప్రతి ఒక్క ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం, వేచి చూద్దాం, ఆ ఒక్క విషయంలో అయితే వేచి చూద్దాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడేది ఏంటంటే హర్షసాయి ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఈ సినిమాలో ఓకే చేసుకున్నారో ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్గా మనోడు హీరోగా అనేసి సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయిని హర్షసాయి బెదిరించి 2 కోట్ల రూపాయలు ఆ వీడియోలు ఫోటోలు చూపించి మరీ తీసుకున్నాడు అనేది ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. కాబట్టి దాంతో అదెక్కడే కాకుండా అవి ఒకవేళ నాకు ఈ మూవీ రైట్స్ నాకు నా పేరు మీద రాసి ఇవ్వకపోతే వీటిని నేను పబ్లిష్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు అని కూడా లిటరల్లీ అందులో పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అలా చూసుకుంటే మరి హర్షసాయి తప్పుందా లేకపోతే ఈ అమ్మాయి తప్పుందా? విక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే అమ్మాయిలు అంత దారుణానికి ఒడిగడతారంటారా? మరి ఆ అమ్మాయికి మన హర్షసాయి కంటే గొప్పోడు ఎవరు దొరకరనేసి ఆ అమ్మాయి ఎమ్మడపడిందంటారా? ఓ ఇప్పుడు ఈ మాట అన్నాను కదా. సరే అయితే మీరు ఇంకొక ఆడియో వినాల్సి వస్తుంది, ఒకసారి వినేద్దామా? ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను, నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇఫ్ ఐ టెల్ యూ మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ లైక్ నువ్వు పనులుంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యువర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యూ లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది? ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసాయి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లెక్క తయారు అయ్యాడు, నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసాయి మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీవే చూడను. ఓ మేరీ విశ్వామిత్రు ఏంటి ఏంటి గోవాలా వయసు పోతుంది. అవును మరి యూఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్ మై ఫేస్ సంవత్సరం ఇలా అని పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలా అని పోతుంది, అరే వయసు కూడా పోతుంది. మరి అమ్మాయి లైవ్డ్ ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా?
ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను. మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను బ్లాంక్ లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యూనో యు స్టార్ట్ ఫీలింగ్ రంచి, యు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది, అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకుని నేనే చెప్పాలి, ఓకే నాకు అర్థమైపోవాలి, అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్, సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, దట్ అక్కడ నుంచి మామూలుగా వస్తుంది, దానికి కౌగులేస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు, నాకు తెలుసు. క్యా చాతే హో తుమ్ బతావు ముజే. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఇప్పుడు ఇక్కడ మీరు విన్నట్లయితే ఆ అమ్మాయి సగం అంటే సగం కాల్ కన్వర్జేషన్ తర్వాత నుంచి అమ్మాయి మాట్లాడుతున్నట్టు ఉంది అందులో. అంటే ఏంటి, నీకు ప్రేమ నీకు ఎట్లా అంటే ప్రేమ అనేది ఉండదా, ఎన్ని మాట్లాడి ఎప్పుడు లవ్ చేస్తావు, ఇవన్నీ కూడా ఉంది. ఓకే, అందులో అతను ఏం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నవ్వుతున్నాడు, అండ్ అదేం కాదు అదేం కాదు అంటున్నాడు. అంటే అక్కడ అదే అర్థం ఏంటి అంటే హీ నోస్ మనం అవసరం అయ్యేంతవరకే ఈమెతో ఉండేది అనేది మనందరికీ కూడా అర్థం చేసుకోవాల్సింది. ఏంటంటే అతనికి ముందే తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి ఆ ఆడియోని రికార్డ్ చేసి ఈ రోజు రిలీజ్ చేశాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతే కదా, మరి అలా కాకపోతే మరి ఇన్ని రోజులు మరి ఆయన ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆయనకి ఇష్టం లేకుండా. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ముందే ఎందుకు రాలేదు అనేసి అంటున్నారు. మరి అదేవిధంగా ఆయన కూడా ముందే ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆ ముందే ఆయన కూడా వీడియోస్ అదే ఆ ఆడియోస్ ఏదైతే రికార్డింగ్స్ పెట్టుకున్నాడో అవన్నీ కూడా ఆయన కూడా రిలీజ్ చేసి ఉండాలి కదా, మరి ఎందుకు చేయలేదు? ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిందే కదా. మనం కూడా అది ఒక్కసారి మనం క్లియర్గా విన్నట్లయితే మనకు అర్థమైపోతుంది, అది నార్మల్ సంభాషణ కాకపోతే అంటే అది కూడా అది మధ్యలో నుంచి కట్ చేసి ఇచ్చినటువంటి సంభాషణ. చూద్దాం రేపటి రోజు పోలీసులు ఏం తెలుస్తారు, లేకపోతే అది కూడా నిజమా కాదా అని తెలిసేటువంటి ఒక ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే కొత్త మూవీ వస్తుంది కదా, ఎవరిది, మన రజనీకాంత్ గారిది, ఆ మూవీలో ప్రకాష్ రాజ్ గారు అమితాబ్ బచ్చన్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. కానీ అది అంత నప్పక అమితాబ్ బచ్చన్ గారికి, సో మేకర్స్ ఏం చేశారంటే ఏఐ ద్వారా ఆ వాయిస్ని చేంజ్ చేశారు. ఈయన అదేమన్నా ఉపయోగించి ఉండొచ్చు కదా, ఎందుకంటే మరి మనోడి దగ్గర డబ్బులు ఏం తక్కువ లేవు కదా, మరి అట్లా చూసుకుంటే బెట్టింగ్లో. సో ఆ దాన్ని ఉపయోగించి మరి ఆ అమ్మాయిని అమ్మాయి వాయిస్ని ఏమన్నా ఇమిటేట్ చేసి ఉండొచ్చా, చెప్పలేం. సో అది కూడా వాళ్ళే తేరుస్తారు అని మనం వదిలేద్దాం. సో ఇంకా అదే కాకుండా ఇప్పుడు లాస్ట్లో ఇంకొక ఆడియో వచ్చింది, అదేంటి అంటే అమ్మాయి అరుస్తుంది. సో ఆ అరిసి ఆడియోని ఒకసారి మీరు కూడా ఒకసారి వినేసండి. ఇదేంటి, కాదు కాదు ఇదేంటి, నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదు. అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్క డౌతులోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు.
నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలు అవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. There it ends or no love only it ends. Winner kada? Ide. Mari ammayi emmadu padutundi anesi first chaala mandi cheptunnaru. Ammayi emmadu padte ఈ మనిషి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి అరవాల్సిన పని ఏంటి? అమ్మాయికి ఏమైనా అందం లేదా? లేకపోతే అమ్మాయికి ఆస్తి లేదా? అన్నీ ఉన్నాయి కదా. మనోడే కావాలని అంత పట్టుబట్టు అయితే నాకు తెలిసి లేదు. కాకపోతే నాకేమనిపించిందంటే, నాకు కాదు, మామూలుగా వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా ఏమనిపించిందంటే, ఆ అమ్మాయి మనోడి మీద కన్నేసింది అనేది కూడా ఒక మాట చెప్తున్నారు. మనోడి మీద నిజంగా కన్నేసి ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి మెగాలో అందులో కూడా ఆ అమ్మాయి మనోడిని గట్టిగానే పొగిడింది. సరే, ఏదైనా కానీ ఇప్పుడు చివరికి కట్ చేస్తే 100% కూడా ఈ హర్ష సాయి అనే పర్సన్ది తప్పు, అతను చేసింది తప్పు అని చెప్పి ఇంకో కొంతమంది ఎవరైతే అమ్మాయి సైడ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఈరోజు కొన్ని న్యూస్ ఛానల్స్లో మాట్లాడడం జరిగిందో వాళ్ళందరూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి అలా చూసుకున్నప్పుడు ఇంకా డౌట్ ఎందుకు? మనోడు కేసు పెట్టాడా అంటే లేదు, ఆడియోస్ మాత్రం రిలీజ్ చేశాడు. మరి ఆ ఆడియోస్లో ఏమైనా నిజాలు ఉన్నాయా అంటే, ఆబ్వియస్లీ క్యాజువల్ టాక్స్. అసలు ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే అట్లాంటి ఆడియోస్, చట్టం కూడా ఉంది. ఆ చట్టం ఏంటి? చట్టం ఎవరికి చుట్టం కాదనేది కూడా మన అందరికి తెలిసే ఉంటుంది. ఆడియోస్ రికార్డ్ చేయడం కూడా చట్టరీత్యా నేరమే కదా. అలా చూసుకుంటే ఆ ఆడియోస్ అట్లా రికార్డ్ చేయడం వల్ల కూడా అది కూడా ఆఫెన్సివ్ కిందే వస్తుంది. తప్పు చేయడం కింద వస్తుంది కదా. మరి ఆ అమ్మాయిది ఆడియోస్ ఎట్లా అంటే, అమ్మాయి అతన్ని నమ్మింది, నమ్మి ప్రతిది విషయం కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎందుకంటే అతను నమ్మిచ్చాడు. అట్లా హర్ష సాయి ఉన్నటువంటి ఆ విల్లా దగ్గరికి ఆమెను రమ్మన్న రోజు, వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్లన్నీ అయిపోయిన తర్వాత ఈ కో ప్రొడ్యూసర్కి ఎప్పుడైతే ఆ అమ్మాయి అంటే ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసింది, ఇలా ఇలా చేశారు వీడు అని. సో చెప్పిన తర్వాత వీడు చాలా డేంజర్గా ఉన్నాడు, ఇది చాలా వరకు ప్రాబ్లమాటిక్ అవుతుంది, మనకి ఫ్యూచర్లో కూడా అసలు లైఫ్ ఉండదు మనకి, సో పద్ధతి కాదు, కాబట్టి మనం కేసు పెట్టేద్దాం పదా అని చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకోవాలి. ఈ అమ్మాయి నమ్మింది అంట బాగా, మన బెట్టింగ్ రాజని నమ్మింది అని చెప్పి. మొన్న చూసుకుంటే సామ్రాట్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, హర్ష సాయి మీద అమ్మాయి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది, ఆ అమ్మాయి మాత్రమే ఇలా చేసింది, ఆ అమ్మాయి అసలు హర్ష సాయికి అమ్మాయి మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదు, అమ్మాయి వాంటెడ్లీ అతన్ని బ్లేమ్ చేస్తుంది అని చెప్పి చాలామంది వీడియోస్ పెట్టడం మొదలుపెట్టారండి. ఆ వీడియోస్ నేను చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, బ్రో లాస్ట్ టైం జానీ మాస్టర్ మీద జరిగిన అలిగేషన్స్ విషయంలో కూడా సేమ్ ఇట్లానే మాట్లాడారు, కానీ తర్వాత రివర్స్లో వీడియోలు పెట్టారు ఆయనకి. ఫస్ట్ జానీ మాస్టర్ సపోర్ట్ చేసే పెట్టారు, అందులో ఎట్లాంటిది లేదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకి అగెన్స్ట్గా కూడా పెట్టిన టైంలోనే అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈయనకి బాగా సపోర్ట్ చేస్తూ లేదు, హర్ష సాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ఒక మంచి పద్ధతిలో ఉంటాడు, ఎవరికి హాన్ చేయడు అది అనేసి చెప్తున్నారు. మరి హర్ష సాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్స్ యాప్స్ వల్ల కొన్ని కుటుంబాలు ఇప్పుడు నాశనం అయిపోయినాయి, కుటుంబ పెద్ద నాశనం అయిపోయాడు, పిల్లలు, యూత్, చాలామంది సెలబ్రిటీస్లో కొంతమంది అట్లాంటి బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ అండ్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. సో అవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే హర్ష సాయి చేసేటువంటి సహాయం అది అంత ఇంపార్టెంట్ కూడా కాదు నా దృష్టిలో అయితే. అండ్ నా దృష్టిలోనే కాదు, చాలామంది ఇప్పుడు ఎవరైతే రవి కిరణ్ గారు ఎవరైతే ఉన్నారో యువ సామ్రాట్ అని చెప్పి, ఆయన అయితే చాలా కష్టపడ్డాడు ఈ విషయాన్ని బట్టబయలు చేయడానికి. ఏదేమైనా కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను, ఆ అమ్మాయి వైపు తప్పుందా లేకపోతే ఇతని వైపు తప్పుందా అనేది నేనైతే చెప్పట్లేదు, నేనైతే జడ్జి చేయట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందాక వీడియో ఒకటి చూడమన్నాను కదా, ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో ఫైనల్ వీడియో ఒకటి ఉంది కదా ఆ మరుస్తూ మాట్లాడేది, అది ఒక్కసారి చూసేయండి, మనం మాట్లాడదాం.
ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా చూశారు కదా అసలు అమ్మాయి అరవాల్సిన పనే ఉంది అంత ఇదిగా గొంతు చించుకుని అంత అరవాల్సిన పనే ఉంది అంత కష్టం ఆమెకి ఏమొచ్చింది అంత రావాల్సిన పనే ఉంది అంత కష్టం ఆమెకి ఎందుకు వచ్చింది అసలు ఆమెకి డబ్బులు లేక అందం లేక లేకపోతే ఏంటి ఒక సినిమాని తీసి పెట్టింది అమ్మ మెగా అని సో ఇంకా ఏం కావాలి మనం ఎట్లా అంటే ఈ ఎవరైతే హర్ష సాయి అనే పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన అదే విల్లాలో అతను ఉండటం కూడా జరిగింది మరి ఏం తక్కువ ఉంది ఆమెకి అంతంత అరవాల్సిన పనే ఉంది అంటే ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఆ అమ్మాయిని చాలా వరకు కూడా కృంగతీసే ప్రయత్నం ఏమైనా జరిగి ఉండాలి లేదా నెంబర్ టూ 100% బ్లాక్మెయిలో లేకపోతే ఏదో ఒకటి ఈ అబ్బాయి వైపు నుంచి కొంచెం ఆ అమ్మాయికి బాగా బాధ కలిగించే విషయమై ఉండాలి అంతే తప్పితే వేరే ఏం లేదు కానీ మూడో విషయం కూడా తెలిసిందండి అదేంటంటే ఆల్రెడీ ఇందాక డిస్కషన్ చేసాం అది మూడో విషయం యాక్చువల్గా అదేంటంటే నాకు ఈ మూవీ మెగా మూవీ యొక్క రైట్స్ నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి బాగా ప్రలోభ పెడుతున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి అది కూడా ఒక కారణం అని కో ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కూడా వాపోవడం జరిగింది వాళ్ళు అంత కష్టపడి డబ్బులు పెట్టి తీసినటువంటి సినిమాని ఈయనకెందుకు రైట్స్ ఇచ్చేయాలండి ఏమో ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఎందుకైనా మంచిది మనందరం కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి నిజంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు నిర్ణయిస్తారు ప్రజలు మీరందరూ ఉన్నారు ఇంకా వేరే ఇంకేం కావాలి మన ఐరా మీడియాలో తప్పకుండా ఇంకొక వీడియోతో వస్తాను నేను సైనింగ్ ఆఫ్ నాగేంద్ర